అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురానికి రాష్ట్ర విజయవాడ నుంచి. ఈరోజు మనకి శ్రావణ మాసానికి కొన్ని కొత్త మోడల్స్ వచ్చినాయి, అవి అయితే చూపిస్తాను. అలాగే చూపించి వాటి గురించి కూడా ప్రతిదీ కూడా వివరిస్తానండి. అంటే వాటి వల్ల వచ్చి మనకి ఫలితం ఏంటి, పూజలు ఎలా వాడాలి, ఇవి కూడా చెప్తాను. కొంచెం గొంతు అయితే బాగాలేదు, నాకు జలుబుగా ఉంది, సో కొంచెం వాయిస్ లోగో వస్తుందండి. సో దయచేసి ఏమనుకోవద్దు, ఇంకా మన ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నేను చూపిస్తుంది ఏంటంటే, మనకి మెయిన్ శ్రావణ మాసంలో పూజకి మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే ధనలక్ష్మి కుంచెం కదండి. ధనలక్ష్మి కుంచెం విత్ రాగిలో అనమాట. యాక్చువల్గా ఇది మీకు రాగిలో వస్తుంది, ఇక్కడ తిరునామాలు వస్తున్నాయి. దీంతోపాటు ప్రత్యేకంగా వెనకాల ధనలక్ష్మి కూడా వస్తుంది, అంటే గజలక్ష్మి అమ్మవారు కూడా ఇక్కడ ఉంటారు. ఒకవైపు స్వామివారి నామాలు, ఒకవైపు ఏమో గజలక్ష్మి అమ్మవారు ఈ కుంచానికి ఇరువైపులా ఉంటారనమాట. యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికి పెద్ద సైజ్ అండి, ఇందులో కూడా మీకు చిన్న సైజ్ ఉంది. అలాగే నేను రాగి ఎందుకు సజెస్ట్ చేస్తానంటే, రాగి అనేది రాకూరుతుంది కాబట్టి, సో రాగిలో మనం బియ్యం పోసి పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఇందులో మనం బియ్యం పోసి అందులో అన్నపూర్ణ అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు, లేదంటే బియ్యము డబ్బులు అలాగే లక్ష్మీ కాయిన్స్ కూడా వేసుకుని ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ప్యూర్ కాపర్లో వస్తుంది. అలాగే కింద మీకు అరవేణి ప్లేట్ కూడా వస్తుంది దీంతోపాటు. సో ఇది ధనలక్ష్మి కుంచెంలో యాక్చువల్గా రెగ్యులర్గా తిరునామాలే కాకుండా ఇలా గజలక్ష్మి అమ్మవారిని కూడా మేము నమూనాగా ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఇంకా చాలా మంచిది. సో అది కూడా రాగిలోనే వస్తుంది, ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు అనమాట. నెక్స్ట్ వేరే ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది మనకి పూజలో లక్ష్మీ కుబేర కాయిన్స్ అండి. అంటే 108 కాయిన్స్ యాక్చువల్గా మనం పూజకి పెడతాం కదా, సో ఇవి 108 కాయిన్స్ అనమాట. పూర్తిగా మీకు ఇత్తళ్ళలో వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా మీకు కాయిన్స్లో వచ్చేటప్పటికి, ఒకవైపు వచ్చేటప్పటికి మీకు గజలక్ష్మి అమ్మవారు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఒకవైపు ఏమో లక్ష్మీ కుబేర చిత్రరేఖ, అలాగే ఇంకో వెనక భాగం వచ్చేటప్పటికేమో గజలక్ష్మి అమ్మవారు అనమాట. సో ఇద్దరు అంటే మీకు రెండు కాయిన్స్గా చూపిస్తున్నాను, వెనక నమూనా ఎదర నమూనా. సో ఇవి 108 కాయిన్స్ వస్తాయి ఇవి మన ప్యాకెట్కి వచ్చేటప్పటికి. సో ఇది కూడా చాలా అంటే ఇది కూడా మనకి ఏదైతే మనకి పూజలు అవసరమైనయో, సో ఇది కూడా మనకి మెయిన్ కాబట్టి ఈ లక్ష్మీ కుబేర కాయిన్స్ అనేది 108 కాయిన్స్. సో ఇది కూడా మీకు అవైలబుల్గా ఉంది. సో ఇది 108 అష్టోత్తరాలకి మనం నమూనాగా ఈ కాయిన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క అష్టోత్తరంగా కూడా మనం ఈ ఏదైతే మనం కొంచెం పెట్టుకుంటామో ఆ కొంచెంలో ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక కాయిన్ అనేది వేసి ఇలా 108 కాయిన్స్ని మనం పెట్టుకుని పూజ చేసుకుంటాం. సో ఇది ధనలక్ష్మి లక్ష్మీ కుబేర కాయిన్స్ అనమాట, ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి 8 కాయిన్స్తో ఉన్న కుబేర దీపం అండి. యాక్చువల్గా మనకి అష్టలక్ష్మి కుబేర దీపం అని 8 కాయిన్స్తో వస్తుంది, 9 కాయిన్స్తో వస్తుంది. సో ఇది 8 కాయిన్స్తో వచ్చే దీపం అనమాట. ఇది ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది, రెండు దీపాలు వెలిగించక్కర్లేదు. కాకపోతే మనం 3 ఒత్తులు అనేది ఉపయోగించుకుంటాము. అలాగే నూనె వచ్చేటప్పుడు కూడా మీకు ఎక్కువే పడుతుంది. మధ్యలో కుబేర దీపం అంటుంది, చుట్టూ వచ్చేటప్పటికి లక్ష్మీ కుబేర కాయిన్స్ అనేది చుట్టూ ఆ కుబేరుడి దీపం ముందు చుట్టూ 8 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ఇదొక మోడల్. అలాగే ఇందులో మీకు ఇంకోటి చూపిస్తున్నాను, ఇది వచ్చేటప్పటికి 9 కాయిన్స్ అండి. యాక్చువల్గా 9 కాయిన్స్ అనమాట. ఈ 9 కాయిన్స్లో వచ్చేటప్పటికి చుట్టూ 8 కాయిన్స్, మధ్యలో కుబేర దీపం, అలాగే లక్ష్మీ కుబేర పెద్ద నమూనా కూడా వస్తుంది. అలాగే ఈ నమూనాకి వెనకాల కుబేర నెంబర్స్ కూడా వస్తాయి మీకు వెనకాల అన్ని మీకు దీనివైపు. సో వెనక వైపు మీకు వచ్చేటప్పటికి లక్కీ నెంబర్స్ కూడా ఉంటాయండి. యాక్చువల్గా ఇది 9 కాయిన్స్తో వస్తుంది. సో ఈ ఏదైతే ఈ భాగం ఉందో ఇది మన కుబేర దీపంగా పెట్టుకుని చుట్టూ కాయిన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందు మీరు చూపించిన దాంట్లో 8 కాయిన్స్, ఇది వచ్చేటప్పటికి 9 కాయిన్స్. 9 కాయిన్స్ అనేది విత్ లక్కీ నెంబర్తో వస్తుంది. అదైనా పెట్టుకోవచ్చు ఇదైనా పెట్టుకోవచ్చు, కానీ ఒకటే దీపం వెలిగిస్తారు, ఇది రెండు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఈరోజు మీకోసం చాలా ప్రత్యేకమైన విగ్రహాన్ని అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ నేను వెళ్ళినప్పుడు ఈ నమూనా కోసం చాలా చాలా ప్రయత్నం చేశాను. ఈ నమూనా కూడా నాకు చాలా రేర్గా దొరికిందనమాట. ఇది మనకి అంటే
లక్ష్మీ అమ్మవారు మనకి చతుర్భుజాలతో కమలంలో కూర్చుని అమ్మవారు, అలాగే గజలక్ష్మి అమ్మవారు, అలాగే పద్మపీఠం మీద కూర్చుని అమ్మవారు, ఇలా మనకి రకరకాల లక్ష్మీ అమ్మవారులు దొరకడం అయితే మనకి జరిగింది. అలాగే ధన కనక వర్షం కురిపిస్తున్నట్టు అలా అమ్మవారు. కానీ అమ్మవారు మొట్టమొదటిసారి ఇలాగ గుడ్లగూబ తన వాహనం మీద కూర్చుని అమ్మవారు అనేది చాలా 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 రేర్ పీసు. ప్రత్యేకంగా నేనైతే ఈ శ్రావణ మాసం కోసం మన వాళ్ళందరికీ చేశానండి, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నాకు తయారీకి దగ్గర 1 మంత్ పైన టైం తీసుకున్నాను. అలాగే గుడ్లగూబ గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాను. చాలామంది గుడ్లగూబ అశుభం అనుకుంటారు. గుడ్లగూబ అసలు కనబడాలన్నా కూడా కనబడదు ఆ ప్రాణి, ఎందుకంటే అది రాత్రిపూటే సంచారం చేస్తుంది, పగల సంచారం చేయదు. అలాగే ఏ మనిషికి కనబడదు. అలాగే ఇంకోటి చెప్తున్నాను, గుడ్లగూబ అనేది అసలు యాక్చువల్గా శాపవశాత్తు గుడ్లగూబగా అలా అవతారం వచ్చింది. కానీ గుడ్లగూబకి నారదుడికి వేదాలు ఉపదేశించిన ఒక జీవి ఆ గుడ్లగూబ రూపంలోనే నారదుడికి ఉపదేశించింది. అలాగే గుడ్లగూబ గురించి నేను కథ కూడా చెప్పాను ఇంతకుముందు. గుడ్లగూబ యాక్చువల్గా కథ అనేది మళ్ళీ నేను అంత క్లుప్తంగా చెప్పట్లేదు. కానీ ఈ మామూలుగా నేను నార్మల్గా చెప్పేది ఏంటంటే, గుడ్లగూబ ఎవరైతే పేదల వాళ్ళు, ఎవరైతే అంటే నేను సింపుల్గా మళ్ళీ చెప్తాను, ఒక పేద వృద్ధ దంపతులు ఒక చెట్టు కింద కూర్చుని చాలా బాధపడుతూ ఉంటారనమాట. దేని గురించి? ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేదని, పిల్లలు చూడలేదని, ఆర్థికంగా బాగాలేదని చెప్పి వాళ్ళు బాధలు పడుతూ ఉంటుంటే, ఈ విషయాన్ని ఆ చెట్టు మీద వాలిన గుడ్లగూబ వింటూ ఉంటుంది. ఆ వినిన గుడ్లగూబ ఏం చేస్తుందంటే, సంజ వేళలో లక్ష్మీ అమ్మవారు ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లోకి కంపల్సరీ అడుగు పెట్టాలి. అందుకనే మనకి ప్రతి సంజ వేళలో సింహద్వారాన్ని తెరవమంటారు. ఎందుకంటే అమ్మవారు మనకి సింహద్వారం ద్వారా ప్రవేశిస్తుంది. అలాగే వాళ్ళ చెల్లెయిన అమ్మవారు అలక్ష్మీదేవి, అలక్ష్మీ అమ్మవారు వచ్చేటప్పటికి మనకి దొడ్డిదారి నుంచి ప్రవేశిస్తుంది అనమాట, అక్కా చెల్లెలు కాబట్టి వాళ్ళిద్దరూ. సో అందుకనే మనకి లైట్లు వేసే టైంలో వెనక ద్వారం మూసేయమంటారు, సింహద్వారాన్ని తెరిసి లైట్లు వేసి దీపారాజన చేయమంటారు. ఎందుకంటే అమ్మవారు ప్రదోష కాలంలో ప్రతి ఇంటిలో కంపల్సరీ ప్రవేశించే సమయం అది. అలాంటి టైంలో ఈ గుడ్లగూబ ఈ దంపతులు పడుతున్న బాధ చూసి వాళ్ళు అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ వెనకాల వెళ్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇల్లు గమనించుకుంటుంది. ఇంకా లక్ష్మీ అమ్మవారు వచ్చే టైం అయిందని చెప్పి ఆ లక్ష్మీ అమ్మవారు ఎవరి ఇంట్లోకి వెళ్తుందో అమ్మవారి కన్నా ముందు గుడ్లగూబ వెళ్ళి ఆ ఇంటి మీద వాళ్తూ ఉంటుంది. అక్కడ లక్ష్మీ అమ్మవారు గుడ్లగూబను చూస్తే ఆ ఇంట్లోకి వెళ్దు, వెనక్కి తిరిగిద్ది. అలాగే మళ్ళీ ఇంకోళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని వెళ్తుంది. అక్కడికి వెళ్తే అమ్మవారి కన్నా ముందు గుడ్లగూబ ఉంటా ఉంటుంది. అలాగే ఆ ఊర్లో అన్ని ఇళ్ళకి ఎవరైతే తలుపులు తీసి దీపారాజన చేసి ఉన్నారో, ఇల్లు శుభ్రంగా ఉంచుకుని ఉన్నారో మనకి ప్రదోష కాలంలో, ఆ టైంలో అమ్మవారు ఎవరెవరి ఇంటికి వెళ్తుందో అన్ని చోట్ల గుడ్లగూబ ముందు అమ్మవారి కన్నా ముందు వెళ్ళటం, ఆ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడటం అలా జరుగుతూ ఉంటుంది. చివరికి అటు తిరిగి ఇటు తిరిగి ఆ వృద్ధ దంపతులు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట. అలా వాళ్ళు పడుతున్న బాధలకి, ఆర్థికంగా పడుతున్న బాధలకి అమ్మవారిని తన వంతు సహాయంగా వాళ్ళకి చూపించింది, దారి చూపించిందే ఈ గుడ్లగూబ అనమాట. ఆ రోజు నుంచి ఆ వృద్ధ దంపతులు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి, ఆ లక్ష్మీ అమ్మవారు గుడ్లగూబని వాహనంగా స్వీకరించింది. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు శుచి శుభ్రం ఉన్న చోట ఉంటారని మనకి తెలిసిందే. అలాగే చాలామంది లక్ష్మీ అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు. కానీ పూజలు చేస్తున్నప్పుడు అందరూ, కొంతమంది స్తోమత ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే స్తోమత లేని వాళ్ళు పూజలు చేస్తున్నారు. అన్ని రకాలుగా లక్ష్మీ అమ్మవారి కరుణ కోసం ప్రతి వాళ్ళు పూజలు చేస్తారు. కానీ ఈ వాహనం అనేది ఏంటంటే మన ఇంటి సమస్యలు తెలుసుకుని ఆ లక్ష్మీ అమ్మవారిని ఎక్కించుకుని తీసుకొచ్చేదే ఈ గుడ్లగూబ మీద ఉన్న లక్ష్మీ అమ్మవారు అనమాట. ఈ విగ్రహాన్ని కనుక మనం కనుక పెట్టుకుని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. యాక్చువల్గా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇంకోటి నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, యాక్చువల్గా మన లక్ష్మీ అమ్మవారిని పూజ చేసేది కేవలం ధనపరంగానే కాదు, అష్టైశ్వర్యాలు ప్రాప్తి కావాలని చేయాలి. ఎందుకంటే మనకి లక్ష్మీ అమ్మవారు అంటే ధనలక్ష్మే కాదు, 8 స్వరూపాలుగా ఉన్న లక్ష్మి, అష్టైశ్వర్యాలు అష్టలక్ష్మిలు కావాలని పూజ చేయండి. ఎందుకంటే ధనమే కాకుండా అన్నీ కావాలి. ధనం ఉన్న చోట విజయం ఉంటుందో లేదో తెలియదు, విజయం ఉన్న చోట ధనం ఉండదు. అలాగే తెలివితేటలు, జ్ఞానం, అలాగే ధైర్యం,
అసలు అన్నిటికీ మూల కారణం ధైర్యం. ఆ ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. సో ధైర్యలక్ష్మి కావాలి, విజయలక్ష్మి కావాలి, వీరలక్ష్మి కావాలి, ధనలక్ష్మి కావాలి. సో అందరు అందరు అమ్మలు కావాలి, అష్టలక్ష్మిలు అందరూ కావాలి. కాబట్టి సో మనం చేసే శ్రావణ పూజ అనేది అమ్మవారి కంటే అష్టమ్మవారిని అంటే 8 మంది తల్లులకి పూజ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ విగ్రహం అనేది చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో గుడ్లగూబ అనేది అశుభంగా అయితే కాదు, ఎందుకంటే నాకు తెలిసిన అనుభవం, నేను ఒక 8 సంవత్సరాల కిందటైతే రోడ్డు మీద పడిపోయిన శ్వేతవరాహంలో ఉన్న గుడ్లగూబని నేను మిట్ట మధ్యాహ్నం చూశానండి, 12:30 టైంకి, 8 సంవత్సరాల కిందట. అప్పటికి నాకు ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలీదు, అంటే అప్పటికి నాకు తెలీదు అసలు ఆ గుడ్లగూబే కళ్ళు నల్లగా ఉండి ఆ ఒళ్ళంతా తెల్లగా ఉంది పక్షిలాగా, నాకు తెలిసి పడిపోయింది కింద. నేను అది చూశాను అప్పుడు, నిజంగా లక్ష్మీ అమ్మవారు ఇలా కనబడతారా అంటే మనకి ఇది ఒక శకునాలుగా భావించాలి నిజం చెప్పాలంటే. ఏమండి, సుఖంగా ఉండటం అంటే డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు ఆరోగ్యం ఉండాలి, కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఐశ్వర్యాలకి ప్రతీకే, ఆరోగ్యం ఐశ్వర్యమే. అలాగే మనతో ఉన్న చుట్టుపక్కలతో సత్సంబంధాలు ఆరోగ్యం ఉండవు అంటే ఆరోగ్యమైన సంబంధాలు అనుబంధాలు కూడా ఐశ్వర్యమే. అలాగే ఒకళ్ళ దగ్గరికి మనం అప్పు చేయకుండా ఉండటం కూడా ఐశ్వర్యమే. అలాగే మన ఆర్థిక పరిస్థితి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిజాచుకుండా ఉండటం కూడా ఐశ్వర్యమే. ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టే స్థితిలో ఉండటం కూడా ఒక ఐశ్వర్యమే. సో ఇవన్నీ ఐశ్వర్యాలు, ఇవన్నీ మనకు అమ్మే ఇస్తుంది. సో శ్రావణ మాసం అందరూ బాగా చేయాలని నేను కోరుకుంటూ, అమ్మవారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలి. అలాగే మనం లక్ష్మీ స్వరూపంగా వారాహి అమ్మవారిని కూడా పూజ చేస్తున్నాం కాబట్టి, మీరు లక్ష్మీ అమ్మవారితో పాటు పక్కన వారాహి అమ్మవారికి కూడా ఒక పీఠాన్ని పెట్టి, చిన్న పీఠాన్ని పెట్టి వారాహి అమ్మవారిని కూడా చేయండి. దీనివల్ల ఏంటంటే మనకి వారాహి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇద్దరు స్వరూపాలు ఉండటం వల్ల ఈ అమ్మ అనుగ్రహంతో పాటు ఆ అమ్మ అనుగ్రహం కూడా ఈ శ్రావణ మాసం మొత్తం ఉంటుంది. ప్లస్ అది కాక కొంతమంది ఇల్లు కొనాలని ప్రయత్నాలు చేస్తారు, ఎందుకంటే శ్రావణ మాసం చాలా శుభకార్యాలకి చాలా 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 మంచి కాలంగా నడుస్తుంది. అది పెళ్ళిళ్ళు అవ్వచ్చు, గృహప్రవేశాలు అవ్వచ్చు, ప్రతిదానికి. సో మనం ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఇవన్నీ, అలాగే ఎవరైతే కొంచెం ఆర్థికంగా బలం పడాలనుకుంటున్నారో, ఎవరైతే ఉన్న సమస్యల నుంచి బయటకు రావాలనుకుంటున్నారో అన్నిటికీ, సో లక్ష్మీ అమ్మవారితో పాటు వారాహి అమ్మవారిని ఇద్దరిని కలిపి పూజ చేస్తే చాలా 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 మంచిది, చాలా చాలా ఫలితం కూడా. సో ఈరోజు నేను చూపిస్తున్న స్పెషల్ విగ్రహం. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి కల్పవృక్షం అండి. యాక్చువల్గా కల్పవృక్షంలో చాలామంది చాలా చాలా మోడల్స్ అడుగుతున్నారు. నేను ప్రత్యేకంగా ఈరోజు కల్పవృక్షం అంటే అందరికీ తెలిసిందే, కల్పవృక్షం వాళ్ళకి పెట్టుకుంటారు అన్నీ తెలిసిందే. కాకపోతే ఈ కల్పవృక్షంలో ప్రత్యేకం ఏంటనేది చెప్తాను. ఈ కల్పవృక్షం వచ్చేటప్పటికి మనకి 2.5 అడుగులు ఎత్తు, 2 అడుగులు వెడల్పు వస్తుంది. అలాగే ఇది వాల్ పెట్టేది కాదు, అంటే దాన్ని మనం 2 రకాలుగా వాడచ్చు. ఒకటి వాల్ పెట్టుకోవడానికి, ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడు మనకి కబోర్డ్స్ వస్తున్నాయి కదా, కబోర్డ్ షెల్ఫ్స్, దానికి మనం స్క్రూలు వేసి కింద మీకు ఈ కల్పవృక్షం చెట్టుకి అడుగు భాగాన ఇలా స్క్రూలు అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ స్క్రూలు అనేది ఇవ్వటం వల్ల మీరు వృక్షాన్ని ఏదైనా టేబుల్ మీద కానీ అలాగే టీవీ షెల్ఫ్ మీద కానీ ఇలా పెట్టేసి కింద 2 రంధ్రాలు పెట్టి అందులో ఈ చెట్టుని ఇలా దించేయచ్చు అన్నమాట. సో ఈ కింద ఫిట్టింగ్ ఇది, ఈ కింద ఫిట్టింగ్ వల్ల మీరు ఈ కల్పవృక్షాన్ని కరెక్ట్గా టీవీ కబోర్డ్ కానీ లేదంటే పెద్ద బాల్కనీ కబోర్డ్ కానీ ఎక్కడున్నా సరే మీరు ఈ కింద భాగం ఏదవుతుందో ఆ కింద భాగంలో 2 హోల్స్ పెట్టి చక్కగా ఈ కల్పవృక్షాన్ని ఇలా దించేయచ్చు. సో దించేయడం వల్ల మీకు ఇలా స్టిఫ్గా ఇలా నిలబడుతుంది, వెనక బేస్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది ఉంది కాబట్టి సపోర్టు కింద, ఎందుకంటే కింద వచ్చేటప్పటికి మీకు 2 అంగుళాలు లోతు వస్తుంది. ఈ 2 అంగుళాలు లోతు రావటం వల్ల ఇది లోపలికి వెళ్ళిపోయి ఫిట్టింగ్ అవుతుంది. కానీ చాలా చాలా బాగుంటుందండి, ఎందుకంటే అందరూ వాల్కే పెట్టుకోవాలి, వాల్కే పెట్టాలి అదే ఆప్షన్లో ఉంటున్నారు, లేదంటే కింద స్టాండ్ ఉంటే ఏదైనా టేబుల్ మీద పెట్టుకుంటున్నారు. కానీ అలా కాకుండా ఇదేంటంటే కబోర్డ్స్కి మన హోల్స్ వేసి ఆ హోల్స్లో ఈ కల్పవృక్షాన్ని కూర్చోబెట్టచ్చు, చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఒక కొత్త సిస్టమ్గా వచ్చింది, ఎందుకంటే వాల్కిను అలా మనం ఫ్లాట్ టేబుల్ టాప్లా పెట్టుకోకుండా మనం నచ్చిన చోట ఎక్కడైతే మనకి ఖాళీ ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో ఆ చెట్టుకి ఏదైతే మనకి రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ అడుగు భాగానికి వెళ్ళి అక్కడ మనం స్క్రూస్ ఫిట్టింగ్ చేసుకుని కరెక్ట్గా సింపుల్ అండి, చాలా 2 హోల్స్ వేసి ఆ హోల్స్లో దింపేయడమే,
చాలా చాలా ఈజీ అన్నమాట. సో ఇది ఒక మోడల్. ఈరోజు నేను చూపించిన కలెక్షన్స్ మీకు అన్ని నచ్చినాయి అనుకుంటున్నానండి. రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్తో మీ ముందు ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బాష్ షాప్, బందర్ రోడ్, వన్ టౌన్, విజయవాడ.